హలో అనూష అక్కాయి సార్ తర్వాత కనిపించావుగా మరి మాట్లాడడానికి రెడీ అయినా అబ్బో మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటర్ ఇపో గల మ్యాటర్ ఏందంటే నువ్వేంది అబ్బా అంటావో నువ్వు అట్ట అంటుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది వచ్చిన విషయం చెప్పు రాష్ట్రంలో ఒక పనికిమాలిన సన్నాసి నీచుడు నికృష్టుడు నిస్తా దారిద్రుడు ఏందిదే అట్లా తిట్టదండ కొంత విరుచుకు పడుతున్నావా కొడాలి వంశీలకు బూతులు వద్దని శుద్ధులు చెప్పే మీరు ఇట్ట తిట్టొచ్చా ఇంతకి టార్గెట్ ఎవరు చెప్పు కొడాలి నాని అలియాస్ గుట్కా నాని గారు అయో టార్గెట్ ఎవరు అంటే నాని అంటున్నావు మీ పార్టీలోని మగాళ్ళు నానికి డోస్ సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పే ఎట్టా నిన్ను తీసుకొచ్చారా ఏంది వీడి అమ్మ కూడా పుట్టిన తర్వాత విద్యా బుద్ధులు నేర్పించలేక కేవలం బూతులతో పెరుగుతుంటే బయటికి గెంటేస్తే గాలికి పెరిగి గాలికి తిరిగి అడ్డమైన అలవాట్లు నేర్చుకున్న సన్నాసు గారు ఇదిగో అక్కాయి ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురాకూడదని ఆ మధ్య మీరే గగ్గోలు పెట్టి ఇప్పుడు మీరే ఆ పని చేయొచ్చా చెప్పు ఈ సన్నాసిగాడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓహో నాని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నావా మీ పార్టీలో ఏ స్థాయి లేని నువ్వే స్టేట్మెంట్లు ఇస్తుంటే లేదు ఇంకా నాని మినిస్టర్ కదా ఆయన స్టేట్మెంట్ లేవకుండా ఎట్టా ఉంటాడు కానీ ఆ స్టేట్మెంట్ ఏందో చెప్పు ఏ కన్వెన్షన్ లో కాసినో లాంటివి రన్ చేస్తే అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు గనక చేపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని నాని ఏదో కవరింగ్ కోసం అట్ట అన్నాడు అనుకో దానికే నువ్వు చాకరీ అవి పెట్టాలా చెప్పు ఇబ్బందబడా మినిస్టర్ ని పట్టుకున్న మాట్లాడింది నిన్న నీ అనుచరులతో తాగి ఊగి పొర్లుతున్న వీడియోలు బయటకు వచ్చినాయి నీకే కన్వెన్షన్ లో ఎప్పుడు చేసుకుంటావు ఆత్మహత్య అనుషాకై ఎంజాయ్ చేసిన వాళ్ళు చేసి తాగి ఊగితే నాని ఆత్మహత్య చేసుకోమంటావేంది ఇదే న్యాయం ఏంటమ్మా ఇంకోటి ఏంటంటున్నావు చంద్రబాబు నాయుడు గారు జడ్ కేటగిరీ సెక్యూరిటీతో వచ్చినా నీ గుడివాడ అడ్డాన్ని టచ్ చేయలేరా అరే ఎదవా ఏ చెప్తా విను ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఏదైతే గుడివాడని గుడివాడనిస్తే నీ కింద మరి బాబు ఎందుకు పిలుపునివ్వలేదు చెప్పు రాజకోట ఛేదించలేకపోవడానికి గుడివాడ నిజంగా కొడాలికి రాజకోట కాకపోతే అన్ని సార్లు ఎందుకు గెలుస్తాడో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో నానిని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో అంటే నానికి వార్నింగ్ ఇచ్చే సీను మీ పార్టీలోని హేమ హేమీలకే లేదు అట్టని బయట టాక్ కూడా నడుస్తుంది అట్లాంటిది నువ్వే వార్నింగ్ ఇచ్చేస్తే అట్ట చెప్పు గుర్తు పెట్టుకో ఇది ప్రజాస్వామ్యం కాబట్టే కదా అక్క మీరు వాళ్ళు తెగబూతులు తిట్టుకుంటున్నా జనాలు మౌనంగా కటింగ్లు ఇచ్చుకుంటూ కూతులు కూస్తే మాకు రెండే రెండు నువ్వు ఇప్పటి వరకు ఇన్ని బూతులు మాట్లాడి మాట్లాడడానికి రెండు నిమిషాలు బట్టదంటమేంది చెప్పినంత వరకు జాలిగానే ఇంకెళ్ళు